श्याम भाजयन्तो अभ्यभिभाजयन्तो श्याम भाजयन् द्युम् नमः श्यामा श्याम द्युम् नमः जराजर द्युम् नमः श्यामा श्याम जराजराजरन्ते ते अजरमजराजराजरन्ते విశాఖ సాగర్ తీరం దీపకాంతులతో ప్రకాశించింది. ఆర్కే బీచ్ భక్తులతో కిటకిటలాడింది. టీటీడీ ఆధ్వర్యంలో మహాదీపోత్సవం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు శోభయాత్రతో బయలుదేరిన శ్రీ వెంకటేశ్వర స్వామి సాయంత్రానికి ఆర్కే బీచ్ ప్రధాన వేది వద్దకు చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పూజారులకు, ప్రధానార్చకులకు, వేద పండితులకు, వేదిక నిర్వహించిన పెద్దలకి అందరికీ నమస్కారం. చాలాగా మనందరం భావిస్తాం, ఈ 30 రోజుల్లో ఈ మాసంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసినా ఎంతో మామూలుగా వచ్చే పుణ్యఫలం కన్నా కూడా ఎంతో రెండింతల పుణ్యఫలం భక్తులకు వస్తుందని మనందరం నమ్ముతున్నాం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ పవిత్ర కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించే ఇది గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రారంభించాం. అందులో భాగంగానే ఈరోజు సుందర విశాఖ నగరంలో ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవటం ఎంతో సంతోషించదగ్గ విషయం. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రమిదలు, ఒత్తులు, మండపాలు, తులసి మొక్కను టీటీడీ సమకూర్చింది. డాక్టర్ పివిఎస్ఎన్ మారుతి స్వాగతం, సందర్భ పరిచయం చేశారు. ఎస్వి వేద విశ్వవిద్యాలయం వేద పండితులు, శ్రీ ఫనియాజుల బృందం వేద స్వస్తి వినిపించారు. సుందర విశాఖ నగరంలో సముద్రం తీరాన ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం నిజంగా కూడా మనందరం ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవటం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా హైందవ ధర్మాన్ని దేశవ్యాప్తంగా పెంపొందించే దాంట్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో దేవాలయ నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. గత 3.5 సంవత్సరం నుంచి వివిధ ప్రాంతాల్లో, వివిధ నగరాల్లో దేవాలయాలు నిర్మించడమే కాకుండా స్వామివారి కళ్యాణోత్సవాలు, కార్తీక దీపోత్సవాలు, వైభవోత్సవాలు దేశవ్యాప్తంగా కూడా నిర్వహించే కార్యక్రమం చేస్తున్నాం. భక్తులతో 9 సార్లు దీపమంత్రం పలికిస్తూ సామూహిక లక్ష్మీ నైరాంజనం సమర్పించారు. భక్తుల గోవిందనామ స్మరణతో విశాఖ సాగర్ తీరం మారుమోగింది.